జాబ్ చేస్తూ కాల్ షీట్ ఎలా ఇచ్చేవారు మరి లీవ్స్ ఎలా అడ్జస్ట్ అయ్యేవి మీకు అంటే జాబ్ అంటే నాకు వాస్తవంగా గవర్నమెంట్ పర్మిషన్ ఉందమ్మ కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనడానికి మా మేడం గారు ఒక ఆవిడ పర్మిషన్ తెప్పించి ఇచ్చారు అప్పుడు బయట నాటకాలకు వెళ్ళడానికి నాకు ఏంటంటే ఎక్స్ట్రా 35 రోజులు సెలవు ఉండేది అందుకని ఎక్కువ నాటకాల మీదే నేను ఉన్నా అప్పుడు నాటకానికి వెళ్ళడానికి ఒక 30 రోజులు సెలవు ఉండేది పర్సనల్ లీవ్స్ కొన్ని ఉండేవి అవన్నీ వాడుకునేవాడిని తర్వాత మన కల్చర్ డిపార్ట్మెంట్ నాటకాలు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఓడీ కింద పిలిపించేవాళ్ళు నంది నాటకాలు ఉన్నా కూడా నాకు ఓడీ కింద పిలిపించేవాళ్ళు లెటర్ ఇచ్చేవాళ్ళు నేను వెళ్ళి ఇట్లా చెప్పేవాడిని నాటకం ఉంది సార్ అంటే వాళ్ళు పాపం లెటర్ రాసి నన్ను ఆఫీసర్కి ఇస్తే మనకి ఓడీ ఆన్ డ్యూటీ మీద వెళ్ళి నాటకం ఆడి వచ్చేవాడిని ఆ పర్మిషన్ ఉంది నాకు అలా నేను నాటకంలో ఉండడానికి నాకు రసరంజని మిగతా సంస్థలు అంటే మిగతా వాళ్ళు కూడా చేశాను చాలా మంది కానీ ఏదైనా రసరంజన్ ఈజ్ బ్యాక్ బోన్ ఇన్ థియేటర్ టు మీ ఇప్పటికి మన రసరంజని టాపిక్ వచ్చింది కనుక మాట్లాడుకుందాం సార్ రసరంజని కానివ్వండి దాని స్థాపకుల్లో ఒకరైన రమణాచారి గారు కానివ్వండి ఇప్పటికీ నాటకాలంటే వాళ్ళకు ఉన్న ప్రేమతోటో ఏమో నిరంతరం ఇప్పటికీ త్యాగరాయ గణసభకి వెళ్తే మనం నాటకాలు చూస్తూ ఉంటాం అవును మీరు ఒక 20 సంవత్సరాల క్రితం అందరూ కూడా నటులంతా రంగస్థల నేపథ్యం ఉన్న వాళ్ళే ఇప్పుడు తగ్గింది కానీ ఇప్పుడు ఈ రసరంజని లాంటి సంస్థలు లేకుంటే కాస్త భయం ఉంది నాటక ప్రియులకు తర్వాత నాటకాలు ఏమైపోతాయి అనేది అర్థం కావట్లేదు అంటే నాకు ఒక నమ్మకం ఉందమ్మా భగవంతుడు అవసరార్థం నేను జన్మిస్తానని మనకు మాట ఇచ్చున్నాడు గీత ద్వారా అట్లాగే రసరంజని లాంటి సంస్థలు రమణాచారి గారు లాంటి మహానుభావులు వస్తూనే ఉంటారు మనల్ని ఉద్ధరిస్తూనే ఉంటారు అనేది నా ప్రగాఢ విశ్వాసం నాటక రంగంలో మాత్రం ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ మనం మాటలతో చెప్పుకుంటే తీరేవి కాదు పోయేవి కాదు ఎన్నెన్నో మార్పులు తీసుకొచ్చి నందులు ఇప్పుడు నంది పోటీలు పెట్టారంటే అది రమణాచారి గారు పెట్టించింది ఎంతమంది బ్రతికారు దాని మీద వృత్తి చేసుకునేవాళ్ళు నాటకాలు వాళ్ళు పద్యనాటకాలు వాళ్ళు పద్యనాటకాలు వెలుగు తగ్గిపోయింది అసలు అటువంటి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మా గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆయన దగ్గర కూడా నేను ఆయనతో కూడా పనిచేశాను ఆయన పద్యనాటకంలో కూడా శ్రీనాథుడి నాటకంలో నాకు మంచి పాత్ర ఇచ్చారు అది కూడా చేశాను అది 100 ప్రదర్శన చేశాను 100 ప్రదర్శన చేసిన 100వ ప్రదర్శనకి మన చిరంజీవి గారు మాకు మెమెంటోస్ ఇచ్చారు 100వ ప్రదర్శనకి చిరంజీవి గారు వచ్చి చూసి ఇప్పుడు మెమెంటోస్ గురించి కూడా వచ్చింది కనుక మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి ముఖ్యంగా రంగస్థలంలో వచ్చింది టీవీ వాటిలలో వచ్చింది మీకు ఎక్కువగా మీరు ఎగ్జైట్ అయిన అవార్డ్ ఏదైనా ఉందా నేను ఎక్కువగా ఎగ్జైట్ అయిన అవార్డు ఒకటి ఏంటంటే శ్రీనాథుడు చేసినప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా నేను తీసుకున్నటువంటి జ్ఞాపిక ఫస్ట్ సెకండ్ నేను తీసుకున్నటువంటి నంది అవార్డు తిరుపతిలో మంచి నాటిక చేశాను ఆ మంచి నాటికలో నాకు నంది అవార్డు వచ్చింది ఎందుకంటే సహజంగా మేము అందరు ఆర్టిస్టులు అంటే అభిమానం ఉంటుంది ఆర్టిస్ట్కి కానీ ఒక పెద్ద ఒక మెగాస్టార్ చేతుల మీదుగా నేను తీసుకోగలగటం అనేది ఇట్స్ మై లక్ నంది అవార్డు కూడా ప్రతి ఆర్టిస్ట్ డ్రీమ్ ఒక్కసారైనా నంది తీసుకోవాలి లైఫ్లో అనేది అట్లాగే మన మిడిల్ క్లాస్ మెలోడీస్కి వస్తే మీ సొంత ఊర్లోనే షూటింగ్ మీకు ముందే తెలుసా తెలీదా సొంత ఊర్లో షూటింగ్ అంటే ఆనందం ఆశ్చర్యం కలగలిపి ఎలా మీరు ఫీల్ అయ్యారు నిజం చెప్పాలంటే నాకు ఒక 2 రోజుల ముందు తెలిసిందమ్మా ఓకే ఎక్కడ కొలకలూరులోనే షూటింగ్ అని నాకు తెలియదు నాకు ఎందుకు తెలియదు అంటే మా పిల్లలు కొన్ని కొన్ని విషయాలు అంటే నేను వయసరిచ్చే పెద్దవాడిని నా దాకా రానియరు వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుకొని వాటిని అక్కడికక్కడ చూసుకుంటారు ఆయనకి ఎందుకు చెప్పడం అంత అవసరం అనేది కదా అని అది కాక ఎట్లాగ మా ఊరు అంటే నా పేరు ఎట్లాగో వాళ్ళు ఉపయోగపెడుతూనే ఉంటారు రమణ గారు రమణ గారు అంటే మా ఊరు మొత్తం తెలుసు నేను నాటక ప్రతి బజార్లో నేను ఆడా నేను మా ఊళ్ళో ఎక్కడెక్కడైతే నాటకాలు ఆడానో గత 6 సంవత్సరాల నుంచి అక్కడ 6 సంవత్సరాలు 6 పరిషత్తులు జరిపాను ప్రతి సంవత్సరం పరిషత్తుకి 4 లక్షలు 5 లక్షలు అవుతుంది మీపోటి డోనర్స్ను పట్టుకొని డబ్బులు తెచ్చుకొని మీపోటి వాళ్ళని మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని చూసుకొని మరి ఆ డబ్బుల్ని జాగ్రత్తగా మరి ప్రతి సంవత్సరం అంటే నేను ఆడిన అన్ని సెంటర్స్ మా ఊళ్ళోనే మొన్న కూడా 6వ సంవత్సరం జరిపొచ్చా 12-13 దీపావళికి ముందు రోజు అట్లాగే మా అబ్బాయి డైరెక్టర్ గారు వాళ్ళు మాట్లాడుకోవడం అక్కడ ఈ ఇల్లు అయితే బాగుంటుంది అని 4 ఇళ్ళు తిరగటం చూడడం ఇప్పుడు మన గోపాలు పెదనాన్న వాళ్ళ ఇల్లు ఉంది కదా అది మా అన్నయ్య గారి ఇల్లు గోపరాజు రామారావు గారు అని మా అన్నయ్య గారి ఇల్లు పెదనాన్న ఆ ఇల్లు కాస్త షూటింగ్ కావాలని మాట్లాడి పెట్టడం తర్వాత అట్టాగి ఇప్పుడు నేను మా ఇంటిగా చేసింది మా బజార్లోనే మా ఇంకో కరణం గారు మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అక్కడ సెట్ వేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చి ఏదో వాళ్ళకి వాళ్ళ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చారనుకోండి
అయితే మా అన్నయ్య వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు సహజంగా. కానీ అట్లా అంత మాట్లాడి సెట్ చేసేసారు వీళ్ళు. నేను మామూలుగా డేట్స్ చెప్తాను, ఎక్కడ బాబు ఎట్లా రావాలి ఏంటంటేను, మీరు మామూలుగా కొలకలూరే సార్, కొలకలూరు ఏంటన్నా, కొలకలూరులోనే సార్ షూటింగ్ అన్నారు. కొలకలూరులో షూటింగ్ ఇప్పుడు నేనేం మాట్లాడిన, ఇక నా పరువు పోతుంది, మనం మాట్లాడకూడదు సరే, ఏదో సెట్ అయి ఉంటుంది అనుకుని వచ్చి చూస్తే తీరా మళ్ళీ మా బజార్లోనే. అసలు ఆశ్చర్యపోయి నా ఇల్లు దాటిన తర్వాత ఒక 50 గజాలు అంతే, 50-60 గజాలు ఉంటుంది. వండర్ అనమాట, నేను వాళ్ళు వేసిన సెట్ చూసి కూడా నేను వండర్ అయిపోయా. అసలు సొంత వాటర్లుగా వేసారా ఏంటి అని. చూడండి, సినిమాకి సినిమా, పేరుకు పేరు. మీ ఊర్లోనే మళ్ళీ ఊరికి వెళ్ళినట్టు ఒక ఆనందం, అంటే ఎంత కోయిన్సిడెన్స్. ఇది ఏది మీరు అనుకోని చేసింది కాదు, మిడిల్ క్లాస్ మిలవడ సినిమాకి కొలకరికి ఏ సంబంధం తెలియదు, తీసుకువెళ్ళి అక్కడ మిమ్మల్ని నిలబెట్టిందంటే మీరు ఏ ఊరు నుంచి వచ్చారో ఇవాళ తెలుగు ప్రజలందరికీ ఆ ఊరు పరిచయం. అవునమ్మా, అదే నేను సంతోషపడ్డా. ఎందుకంటే మా ఊరంటే మాకు చాలా ఇష్టం. ఆ ఊరి మీద వాళ్ళం, ఆ ఊళ్ళో ఉన్నాం, ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఉన్నాం. అందుకే ఆ ఊరు విడిచిపెట్టలేను నేను. ఇక్కడేం కొనుక్కోలేదు, ఇక్కడేం లేదు, అంతా నేను రెంట్కే ఉంటున్నాను 25 సంవత్సరాల నుంచి. మా అక్క వాళ్ళు ఎప్పుడో అడిగారు మాతో పాటు, నీ కూడా ఇక్కడ తీసుకుంటాం అక్కడ తీసుకుంటాం. నాకు వద్దక్క, నేను మనూళ్ళలోనే ఉంటాను, మనూళ్ళలోనే ఉంటాను, కానీ ఇక్కడ ఉండను అని చెప్పి. కొలకనూరు కూడా కళాకారులకు ప్రసిద్ధి అని మేము విన్నాం. అవునమ్మా, ఒకసారి మీ ఊరు విశిష్టత. అయ్యో, మహాభాగ్యం అది. మా ఊరు అంటే మాకు తెలిసిన తరం దగ్గర నుంచి చెప్తానమ్మా నేను. మాకు మొట్టమొదటిగా నాగినేని నాగేశ్వరరావు గారని హరికథా బిషప్పుడు, ఆయన హరికథలు చెప్పేవాడు, చాలా బ్రహ్మాండంగా చెప్పేవాడు. నేను మా శివాలయం దగ్గర ఒకరోజు చెప్పేవాడు ఆయన, ఎందుకంటే ఫుల్ బిజీ ఆర్టిస్ట్ ఆయన హరికథల్లో. తర్వాత ఒల్లూరు వెంకటరామయ్య గారు పెద్ద రంగస్థల నటుడు, ఆయన మాయల్ పకీరు ఉన్నటువంటి, అదే బాలనాగమ్మ కథ మీకు తెలిసే ఉంటుంది, బాలనాగమ్మ నాటకాన్ని 3000 ప్రదర్శనలు ఇచ్చి జ్ఞానీ జైల్ సింగ్ గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు ఆయన. ఆయన ఆడినట్టుగా ఆ తర్వాత ఆడారు, ఆడుతున్నారు, కానీ ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఆ నాటకంలో. రామరావణ యుద్ధం ఆడేవారు, ఇంకా వీరపాండి కటబ్రహ్మణ ఆడేవాడు ఆయన. అట్లా మా నాన్నగారికి ఆయన చాలా సన్నిహితుడు, మిత్రుడు కూడా. ఆయన చిన్నప్పుడు మా ఇంటికి రావడం కూడా నాకు గుర్తే. తర్వాత మోత్కూరు జాన్సన్ గారు, నటనాలయం నాటక రచయిత, ఆయన ఒక్క నాటకం రాసి అలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, ఆయన వకీల్ అండ్ లాయర్ గారు, ఆయన సినిమా రంగానికి పరిచయం చేయబడి దాదాపు చాలా సినిమాలు ఎన్టీ రామారావు గారికి, శోభనబాబు గారికి, కృష్ణ గారికి, మహామహులందరికీ సంభాషణలు రాసినటువంటి రచయిత మోత్కూరు జాన్సన్ గారు, కొలకలూరు ఆయన. తర్వాత తాళ్ళూరు నాగేశ్వరరావు గారని, ఆయన పెంకుటిల్లు అని ఒక సీరియల్ వచ్చేది ఆంధ్ర జ్యోతిలో వచ్చేది అప్పుడు వారపత్రిక, ఆంధ్ర సారస్వత అవార్డు గ్రహీత ఆయన, ఆంధ్ర సారస్వత పరిషత్తు వాళ్ళు ఆయనకు అవార్డు ఇచ్చారు, మంచి రచయిత. తర్వాత పోచిరాజు సత్యవతి గారని, మా పెదనాన్నగారు అమ్మాయి, కథా రచయిత్రి, నవలా రచయిత్రి, ఇప్పటికీ ఉన్నారు ఆవిడ, పెద్ద ఆవిడ అయ్యారు, ఆవిడ కొలకలూరు. తర్వాత మధుర కవి అబ్రహాం గారని, ఆయన నల్లి మీద 300 పద్యాలు రాశాడు, రారాజు క్రీస్తు అనే నాటకం రాశాడు, క్రీస్తు శిలువ, ఇంకా క్రీస్తుకు సంబంధించిన సాహిత్యం చాలా రాశాడు ఆయన. మంచి మధుర కవి, ఆయన టైటిలే మధుర కవి, ఇంటి పేరు నూతక్కి, నూతక్కి అబ్రహాం అంటారు, కానీ మధుర కవి అబ్రహాం గారు అనేవాళ్ళు ఆయన. అట్లాగే ఆయన, అట్లాగే ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఇంకా నేను చెప్పడం తక్కువ. తర్వాత దేశరాజు రాధాకృష్ణమూర్తి గారు మా కరణం గారు, ఆయన ఎన్టీ రామారావు గారి సహనటుడు. ఎన్టీ రామారావు గారు, కొంగర జగ్గయ్య గారు ఆయన కలిసి వ్యానరాజు నాటకం ఆడేవాడు, వ్యానరాజు అని నాటకం ఆడేవాడు. ఆ నాటకంలో ఈయన కూడా ఒక పాత్ర ధరించి చేసేవాడు. ఈయన భరణి వారి చండీరాణి అటువంటి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గాను అసోసియేట్గాను పనిచేశాడు ఆయన. సినిమాల్లో నటించారు, బ్రతుకు తెరువు ఆ సినిమాల్లో కూడా నటించారు. నటించి ఇక తనకు కాదులే అనుకొని ఆయన వచ్చేసారు కొలకలూరు. ఆయన చెప్పేవాడు, రామారావు గారు మేము చాలా క్లోజ్ రాని, మేము ఏదో చెప్తున్నాలే బాబాయ్, వెనకపోతే ఎట్లా అని అనుకునేవాళ్ళం. కానీ రామారావు గారు ఒక సందర్భంలో తెనాలి ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్కి వచ్చి, అది మా ఊరు వాళ్ళు కట్టిన థియేటర్, మమ్మల్ని కూడా పిలిచారు ఊళ్ళో వాళ్ళం కదా అని. వెళితే రామారావు గారు చూసి, అరే రాదారా ఇట్లా ఇటు కూర్చో అన్నారు. అప్పటిదాకా మేము వాళ్ళిద్దరం అంత సన్నిహితులని నమ్మలేదమ్మా. అంత గొప్ప నటుడు ఆయన కూడా. ఆయన దగ్గర నేను విశ్వనాథ విజయం అనే నాటకం చేసి ఆయన దర్శకత్వంలో, అంటే హిస్టారికల్ డైలాగ్ చెప్పడానికి సోషల్ డైలాగ్ వేరు, పౌరాణిక డైలాగ్ వేరు. పౌరాణికంతో నాకు టచ్ తక్కువ, వాస్తవంగా హిస్టారికల్ నాటకాలు ఆయనతో, ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. అట్లా ఆయన
ఇంకా అట్లా ఇప్పుడు నాకు బొట్టు పెట్టిన పిన్నిక వెంకటేశ్వర గారు గుడివాడ మా పక్క ఊరు అంటే మా నాయనమ్మ గారి స్వగ్రామం అది మా నాన్నగారికి వాళ్ళ అమ్మగారి ఊరు అన్నమాట 2 కిలోమీటర్లు ఉంటుంది మాకు మేము ఆయన నాటకం వేస్తున్నారంటే గురుగారి నాటకం అని చెప్పి చూడడానికి వెళ్ళేవాళ్ళం ఆయన బొబ్బిలి యుద్ధంలో బుషి హైదర్ జంగు తర్వాత పల్లెపడుచు నాటకంలో సోరయ్య ఈ క్యారెక్టర్స్ వేసేవాడు ఆ ఇన్స్పిరేషన్ కూడా మేము చూసి ఆయన నాటకం స్వయంగా చూసేవాడిని ఓల్లూరు శివప్రసాద్ గారు కొలకలూరు మరి అట్లాగే మా బీవీఆర్ శర్మ నాటక రచయిత అతను కూడా మరి షేక్ హుస్సేన్ ఇప్పుడు అతను నాటక రచయిత మా గోపరాజు విజయ్ వీడు రచయిత ఇట్లా మిడిల్ క్లాస్ పీరియడ్స్ కొండలరావు గారు అందరూ కొలకలూరే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.